పులిచింతల ముంపు బాధితులకు ఇప్పటికే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద 90% పరిహారం చెల్లించామని, మిగతావి నెలన్నరలోపు చెల్లిస్తామని సూర్యాపేట కలెక్టర్ అమయ్ కుమార్ చెప్పారు. జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న కృష్ణమ్మ వరద ఉధృతిని పరిశీలించారు. మట్టపల్లి ఆలయ ముంపు కారణాలపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహించి చర్యలు చేపడతామన్నారు. పులిచింతల ముంపులో కొట్టుకుపోయిన పంట పొలాల నివేదికలను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కొనసాగుతున్న వరద ఉధృతిని తట్టుకునేలా ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని చెబుతున్న కలెక్టర్ అమయ్ కుమార్తో మా సూర్యాపేట కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్స్తూ ఉంది. గత 4 రోజుల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతా ఉంది. దాదాపు నిన్న రాత్రి నుంచి 8 లక్షల క్యూసెక్కులు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతలకు ఇన్ఫ్లో నుంచి వస్తుంది. అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా పులిచింతల ప్రాజెక్టు నుంచి 22 గేట్లను వెత్తి ప్రకాశం బ్యారేజ్ వైపు వదులుతున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఎగువ రాష్ట్రం నుంచి శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద ఏమాత్రం ఇబ్బంది లేకుండా మొత్తం అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇప్పుడు మనం పులిచింతల ప్రాజెక్టు డ్యామ్ పైన ఉన్నాం. ఇప్పుడే కలెక్టర్ అమయ్ కుమార్ పరిస్థితిని అదుపులో తీసుకుని పరీక్షిస్తున్నారు. మన వద్ద ఉన్నారు సార్, చెప్పండి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా పులిచింతల ప్రాజెక్టు కానీ వరద బీభత్సంగా కొనసాగుతుంది. దీనిపైన ఎలాంటి చర్యలు చేపట్టారు? ముంపు గ్రామాల ప్రజలకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? అంటే మేము 10 డేస్ అంటే మాకు ఎప్పుడైతే శ్రీశైలం గేట్స్ ఓపెన్ చేశారో అని తెలియగానే మేము అలర్ట్ అయ్యాము. ఎస్సీ గారు మమ్మల్ని అలర్ట్ చేశారు. అదే రోజు అంటే 10 డేస్ బ్యాక్ నుంచి మేము మొత్తం మా జిల్లాలో 13 విలేజెస్ సబ్మర్జెన్స్లో ఉన్నాయి, వాళ్ళందరూ అలర్ట్ చేశాము. మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేదంటే ఎక్కువ ఫ్లడ్ హౌస్ ఎఫెక్ట్ అయ్యేది రేబల్లి, శోభనాద్రిగూడెం, తమ్మవరం, మట్టపల్లి, వీళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. సో కాబట్టి ముందస్తుగానే మేము చర్యలు తీసుకున్నాము. మాకు ఇప్పుడైతే ఎటువంటి డ్యామేజ్ లేకుండా పోయింది. దాదాపు ప్రసిద్ధిగాంచినటువంటి స్వయంభూ మఠపల్లి లక్ష్మీనారాయణ స్వామి కూడా పూర్తిగా గర్భగుడిలో కలిసిపోయింది. అంతేకాకుండా కొన్ని పంట పొలాలు కూడా దెబ్బతిన్నట్టుంటుంది. మొత్తం మీద వరద ఎప్పటివరకు కొనసాగే అవకాశం ఉంది? ఎలా చర్యలు చేపడుతుంది? అంటే ఇప్పుడు మనమేం చెప్పలేమండి. ఇంకా ఇన్ఫ్లోస్ అక్కడ ఆల్మట్టి నుంచి కూడా రిలీజ్ అవుతుంది, శ్రీశైలం నుంచి రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇంకెన్నోళ్ళని చెప్పలేము. బట్ మేము మఠంపల్లి టెంపుల్లో ఆల్రెడీ మేము వాల్ కట్టడం జరిగింది. బట్ దేర్ ఆర్ సమ్ లీకేజెస్. అది కూడా ఇప్పుడు కొంచెం ఒక 1 వీక్ తర్వాత మేము అది కూడా అరెస్ట్ చేస్తాము. అలాగే ఇప్పుడు చాలా వరకు మునిగిపోయింది కూడా. మేము ఇంతకుముందు పులిచింతల కోసం అక్వైర్ చేసినటువంటి 14,000 ఎకరాలు, అది కాకుండా కొన్ని ఈ పంట పొలాల్లో మునిగిపోయినట్టు తెలుస్తుంది. అవన్నీ కూడా మేము అంచనా వేయిస్తున్నాము అగ్రికల్చర్ ఆఫీసర్స్ తోటి. సో బట్ ఎవరినైనా కూడా మేము నది లోపలికి అయితే వెళ్ళొద్దని మేము సూచనలు ఇస్తున్నాము. మొత్తం మీద ముంపు గ్రామాల ప్రజలు 13 గ్రామాలకు ఆల్రెడీ కొంతమంది పరిహారం కూడా ఉంది, కొంతమంది పెండింగ్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? అంటే ఆల్రెడీ మేము 90% ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడొక్కడ కొన్ని డిస్ప్యూట్స్ తోటి అవి ఆగిపోయినాయి. అది కూడా మేము ఆల్రెడీ మేము లాస్ట్ మంత్ నుంచి మేము రివ్యూ చేసుకుంటున్నాము. అది కూడా వచ్చే 1-1.5 మంత్లో క్లియర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద ఇదే పైనుంచి వచ్చే ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద ఉధృతిని బట్టి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అంతేవిధంగా పులిచింతల ప్రాజెక్టు పరిహారం సంబంధించి 90% ఇప్పటికే ఇచ్చామని చెప్తున్నారు. మిగతా రావాల్సిన అమౌంట్ కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్తున్నారు. విడియన్స్ రవితో రవికుమార్, ఏబీఎన్ అధిరతి, సూర్యాపేట జిల్లా.